నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజేంద్రనగర్లో తెలంగాణ కొత్త హైకోర్టుకు సీజేఐ శంకుస్థాపన. అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలన్న జస్టిస్ చంద్రచూడ్. ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రకంపనలు. ముగ్గురు నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు. ట్యాపింగ్ పై న్యాయ విచారణకు భాజపా కాంగ్రెస్ డిమాండ్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రఘునందన్ ఫిర్యాదు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసులో నలుగురి అరెస్ట్. పీఏ కాజేశారన్న ఆరోపణల్ని ఖండించిన హరీష్ రావు కార్యాలయం. లోక్సభ అభ్యర్థుల మరో జాబితాపై కాంగ్రెస్ సీఈసీ చర్చ. రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాల ఖరారుకు అవకాశం. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట. అరెస్టుపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన న్యాయస్థానం. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా జోక్యం సరికాదన్న భారత్. సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్ని గౌరవించాలని హితవు. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి.